హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో కొందరు ఫేక్ బాడీ బిల్డర్స్ గురించి తెలుసుకుందాం. వీరు ఈ విధంగా బాడీ పెంచారు, కానీ కొన్ని భయంకర విషయాలు వాడి వీరు ఆ విధంగా బాడీని పెంచారు. మరి ఆ విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఈ బాడీ బిల్డింగ్ ముందు అంతగా ఫేమస్ కాలేదు. యుగాన్ శాండో అనే వ్యక్తి మజిల్ డిస్ప్లే అని అతని శరీరాన్ని షో వేసి చూపించాడు. ఆ తర్వాత దీనికి బాడీ బిల్డింగ్ అని పేరు వచ్చింది. ఆ తర్వాత ఈ బాడీ బిల్డింగ్ ఒక కాంపిటీషన్గా మార్చారు. ఈ విధంగా బాడీ బిల్డింగ్ పూర్తిగా ఫేమస్ అయింది. ఆ తర్వాత ఆయన వల్ల ఈ బాడీ బిల్డింగ్ మరింత ఫేమస్ అయింది. ఈ విధంగా ఫేమస్ అయ్యి ఇప్పుడు బాడీ బిల్డింగ్ అంటే తెలియని వారు లేరు. ఈ బాడీ బిల్డింగ్లో చాలామంది కష్టపడి తమ శరీరాన్ని పెంచుతారు, కానీ కొందరు స్టెరాయిడ్స్ మరియు కొన్ని నిషేధించిన ఇంజెక్షన్స్ ద్వారా ఈ కెమికల్స్ ఉపయోగిస్తూ బాడీని పెంచుతారు. మరి అలాంటి కొందరు ఫేక్ బాడీ బిల్డర్స్ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. రొమారియో ఆల్వెస్, బ్రెజిల్కి చెందిన ఈ వ్యక్తి తనను తాను ఒక బ్రెజిలియన్ హల్క్ అని చెప్తున్నాడు. ఇతను ఇంతకుముందు ఒక సెక్యూరిటీగా పనిచేసేవాడు. ఏమనుకున్నాడో కానీ సింథాల్ అనే కెమికల్ ద్వారా అతని శరీరాన్ని భయంకరంగా మార్చుకున్నాడు. అయితే ఇది మనం స్నానం చేసే సబ్బు కాదండి, ఇది ఒక కెమికల్. 3 రకాల కెమికల్ మిక్స్చర్స్ ద్వారా బేకరీలోని బన్స్ ద్వారా పెరిగినట్లు ఈ బాడీ పెరుగుతుంది. ఈ సమయంలో ఈ కెమికల్ మరియు జిమ్ వర్కౌట్స్ ద్వారా వారి బాడీని ఇష్టం వచ్చినట్లు పెంచుకోవచ్చు. ఆ విధంగా తన శరీరాన్ని ఇష్టం వచ్చినట్లు పెంచాడు. అలాగే అతన్ని బ్రెజిలియన్ హల్క్ అని చెప్తున్నారు. ఈ సింథాల్ కెమికల్ ద్వారా అతనికి కొద్ది రోజుల్లో భయంకరమైన సైడ్ ఎఫెక్ట్స్ కూడా వచ్చేసాయి. రక్తంలో ఇన్ఫెక్షన్స్ జరిగి రక్తంలో గడ్డలు కట్టడం, నరాల బాధ ఏర్పడ్డాయి. అందుకే ఈ వ్యక్తి శరీరంలో ఉబ్బిపోయిన భాగాన్ని సర్జరీ చేసి తీసేశారు కూడా. ముస్తాఫా ఇస్మాయిల్, ఈ వ్యక్తిని ముందు ఈజిప్షియన్ పాపాయ్ అని పిలిచారు. మొదట్లో ఈయన గిన్నీస్ బుక్లో బిగ్ బైసెప్స్ అని పేరు పొందాడు. అందుకే అందరికీ సందేహం వేసి ఒక జపనీస్ టెలివిజన్ వారు ఈయనకి సింథాల్ టెస్ట్ చేసి చూశారు. కానీ టెస్ట్ నెగిటివ్ వచ్చింది. ఆ తర్వాత బ్లడ్ టెస్ట్ వంటివి చేయగా ఇతను చేసిన ఫేక్ పని బయటకు వచ్చింది. ఆ తర్వాత విషయం తెలిసి ఇతని పేరు గిన్నీస్ బుక్ నుండి తొలగించేశారు. వాల్దేర్ సెగాటో, ఈ వ్యక్తి 2013 వరకు ఒక సూపర్ బాడీ బిల్డర్గా పేరు పొందాడు. కానీ సింథాల్ కెమికల్ని తన బాడీలోకి ఎక్కించుకొని తన శరీరాన్ని భయంకరంగా పెంచాడు. మరి ఈ విధంగా చేయడం వల్ల ఇతని ఒక బైసెప్స్లో రక్తం లీక్ అయి దాంతో అతనికి సర్జరీ చేశారు. సురూర్ సుల్తాన్, ఇతను ఒక జిమ్ పెట్టినప్పుడు నడుపుతున్నాడు. చాలామందికి ట్రైనింగ్ ఇచ్చి చాలా కాంపిటీషన్స్ ఇచ్చేవాడు. అయితే ఇతను కూడా ఆ కాంపిటీషన్స్లో పాల్గొనేవాడు. అయితే ఈ వ్యక్తి బాడీ ఫేక్గా క్రియేట్ చేయబడింది అని అతనిపై ఒక కంప్లైంట్ వెళ్ళింది. అయితే ఈ వ్యక్తి ఇప్పుడు ఒక యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేయించి అందులో చాలా ప్రాంక్ వీడియోస్ వంటివి చేసి పెడుతున్నాడు. మరి ఈ విధంగా చాలామంది బాడీ బిల్డర్స్ కష్టపడి తమ శరీరాన్ని పెంచకుండా ఫేక్ స్టెరాయిడ్స్తో తమ శరీరాన్ని పెంచి సమస్యల బారిన పడుతున్నారు. మరి ఈ విధంగా వారు కెమికల్స్ వాడి సైడ్ ఎఫెక్ట్స్తో సర్జరీలు కూడా చేయించుకుంటున్నారు. మరి చూశారు కదా, ఇది ఎంతవరకు సమంజసం. ఇలా చేయడం వల్ల వారికి ఏమొస్తుంది, పేరు వస్తుంది, కానీ ఒంట్లో శరీర భాగాలు పాడైపోతున్నాయి కదా. మరి ఈ వీడియోపై మీ అభిప్రాయాలు మాకు తెలపండి. మరికొన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.